Good afternoon, everyone. I am Yamuruli Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. In today's class, I will explain about what is the working principle and what is the process of shaper machine. In previous class, I am told about what is the introduction of shaper, slotter and planar machines. This is the third unit in production technology one subject. In this class, I am going to explain about the what is the working principle and what is the process of shaper machine, and also what are the different parts are involved in this shaper machine, and where we can use this shaper machine, and also what type of operations we are performing on this shaper machine. So first of all, what is shaper machine? The shaper is reciprocating type of machine tool, primarily to produce flat surfaces. These surfaces may be horizontal, vertical or inclined. Shaper machines anayi reciprocating. The cutting tool, it should be reciprocated. The machine tool should be reciprocated. Machine tool anedi manaki reciprocating avutundi by using different mechanisms. Manam ikkada ee shaper machines lo different types of mechanisms ni use chestam. Oka shaper machine ki oka type of mechanism, then another shaper machine ki inkoka type of mechanism. Ila different types of mechanisms use chesi process anedi run chestam, but the operation is same. These surfaces may be horizontal, vertical or inclined. So ee shaper machine meeda em chestamaya ante surface finishing operation. సపోజ్ ఏదన్నా ఒక వర్క్ పీస్ తీసుకొని ఆ యొక్క వర్క్ పీస్ మీద ఆ వర్క్ సర్ఫేసెస్ మీద ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉన్నాయనుకోండి, ఇర్రెగ్యులర్ షేప్స్ కానీ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, వాటన్నిటినీ రిమూవ్ చేసి సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయటానికి ఈ షేపర్ మిషన్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో ఎలాంటి టైప్ ఆఫ్ సర్ఫేస్ ఫినిషింగ్ చేయొచ్చు? హారిజాంటల్ సర్ఫేస్ ఫినిషింగ్ చేయొచ్చు, వర్టికల్ సర్ఫేస్ ఫినిషింగ్ చేయొచ్చు, అలానే ఇన్క్లైన్ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తామని చెప్తున్నాడు. It can produce any surface composed of straight line elements. So any type of surface తీసుకో, వాటిని సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ బై యూజింగ్ దిస్ షేపర్ మిషన్స్. ఈ షేపర్ మిషన్స్ యూజ్ చేసి ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం తీసుకున్నా వాటి యొక్క సర్ఫేసెస్ని మనం ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, so what is the function of shaper machine? The shaper machine is a machine tool used for producing a flat or plane surfaces which may be in horizontal, vertical or angular plane. The shaper machine is to produce a plane surfaces of that workpiece. Shaper machine anedi oka object yokka object meeda సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది ఆబ్జెక్ట్ హారిజాంటల్గా ఉన్నా, ఆబ్జెక్ట్ అనేది వర్టికల్గా ఉన్నా, లేదు ఇంక్లైన్డ్గా ఉన్నా, వాటిని మనం సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేస్తామని చెప్తున్నాడు. ద టూల్ రెసిప్రోకేట్స్ ఓవర్ ద వర్క్. డ్యూరింగ్ ద ఫార్వర్డ్ స్ట్రోక్ ఆఫ్ ది టూల్ ఇట్ రిమూవ్స్ మెటల్ ఫ్రమ్ ద వర్క్ పీస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ రిటర్న్ స్ట్రోక్ ద ఫీట్ ఆపరేటర్స్ టు మూవ్ ద టేబుల్ అండ్ వర్క్ టు ది డిజైర్డ్ అమౌంట్. ద టూల్ ఈజ్ రెసిప్రోకేటెడ్. టూల్ అనేది మనకి మెషిన్ యొక్క కట్టింగ్ టూల్ అనేది రెసిప్రోకేట్ అవుతుంది అని చెప్తున్నాడు. టూ అండ్ ఫ్రో డైరెక్షన్స్లో రెసిప్రోకేట్ అవుతుంది. కట్టింగ్ టూల్ అనేది ఇక్కడ హారిజాంటల్ పొజిషన్లో ఉంటుంది, హారిజాంటల్గా టూ అండ్ ఫ్రో డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది కట్టింగ్ టూల్ అనేది. అదే స్లాటింగ్ మిషన్స్కి అయితే వర్టికల్గా కట్టింగ్ టూల్ అనేది మూవ్ అవుతుంది. బై ఇన్ దిస్ షేపర్ మిషన్ ద కట్టింగ్ టూల్ మూవ్స్ అట్ టూ అండ్ ఫ్రో డైరెక్షన్స్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. సో కట్టింగ్ టూల్ పొజిషన్ అనేది మనకి హారిజాంటల్గా ఉంటుంది. వర్క్ పీస్ని ఏదైనా హారిజాంటల్గా అయినా ప్లేస్ చేయొచ్చు, వర్టికల్గా అయినా ప్లేస్ చేయొచ్చు, లేదంటే ఇంక్లైన్ అంటే యాంగులర్ ప్లేన్లో అయినా వర్క్ పీస్ని ప్లేస్ చేసుకొని సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ అనేవి మనం చేసుకోవచ్చు ఈ షేపర్ మిషన్ మీద అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్
of producing flat surface in a shaping machine? What's the principle of shaper machine? It is, in this shaper machine, ee shaper machine lo cutting tool, oka horizontal cutting tool ni use chestanam. Horizontal cutting tool means the cutting tool, the machine tool, it should moves at to and fro directions, forward and backward directions of that workpiece. Workpiece meeda machine tool anedi forward and backward directions lo move avutundi. Manam teeskune shaper machine cutting tool anedi horizontal ga place ayi untundi. Okay, so ikkada work chudandi, this is the principal diagram of the shaper machine. Work tool అలానే కట్టింగ్ టూల్ ఏ పొజిషన్లో మూవ్ అవుతుంది, టూ అండ్ ఫ్రో డైరెక్షన్స్లో మూవ్ అవుతూ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది ఆ యొక్క వర్క్కి ఇస్తుంది అన్నమాట. అర్థమైన మెటీరియల్ అనేది చిప్స్ రూపంలో కానీ లేదంటే లేయర్ బై లేయర్ రిమూవ్ రూపంలో కానీ రిమూవ్ చేస్తూ మనకి సర్ఫేస్ ఫినిషింగ్ అనేది ఆ వర్క్ పీస్ మీద ఈ షేపర్ మిషన్ అనేది మనకి ఇస్తుంది. సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది షేపింగ్ మిషన్. So you can observe, this is the shaper machine. Shaper machine అనేది మనకి ఇలా ఉంటుందండి. So you can see that cutting tool. ఇక్కడ టూల్ పోస్ట్కి ఒక కట్టింగ్ టూల్ అనేది అరేంజ్ చేసింది. అది కట్టింగ్ టూల్ వచ్చేసరికి హారిజాంటల్గా ప్లేస్ అయింది అనమాట అక్కడ ర్యామ్ అనేది. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ని యూస్ చేస్తారు. వాట్ ఆర్ దోస్ మెకానిజమ్స్ అవి ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇక్కడ ఈ మెకానిజం ద్వారా అరేంజ్ చేసిన ఈ యొక్క ర్యామ్ అనేది టూ అండ్ ఫ్రో మూవ్ అవుతుంది, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది బై ద హెల్ప్ ఆఫ్ దీస్ మెకానిజం. ఇక్కడ క్రాంక్ మెకానిజం యూస్ చేస్తారు లేదంటే క్విక్ రిటర్న్ మెకానిజం యూస్ చేస్తారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ యూస్ చేసి ర్యామ్ అనేది స్లైడింగ్ మోషన్ అవ్వటానికి యూజ్ అయ్యేలా మెకానిజం అనేది ఒకటి అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, మీరు ఒక వైస్ తీసుకున్నారు, ఒక బెంచ్ వైజ్ అనేది తీసుకొని ఆ టేబుల్కి ఫిక్స్ చేసి ఆ వైజ్కి వైజ్ లోపల వర్క్ పీస్ అనేది మనం ఫిట్ చేసుకున్నాం. ఫిట్ చేసుకుని అక్కడ ఆపరేషన్ ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ని మనం సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేసుకుంటామన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ది షేపర్ మిషన్. షేపర్ మిషన్ ఈజ్ ఎ టూల్ విచ్ ప్రొడ్యూసెస్ ఫ్లాట్ సర్ఫేసెస్ ఇన్ హారిజాంటల్, వర్టికల్ ఆర్ ఇంక్లైన్ ప్లేన్స్ డిపెండింగ్ అపాన్ ది ఓరియంటేషన్ ఆఫ్ ది కట్టింగ్ టూల్. సో ఓరియంటేషన్ ఆఫ్ ది కట్టింగ్ టూల్ డిపెండింగ్ అపాన్ ది ఓరియంటేషన్ ఆఫ్ ది కట్టింగ్ టూల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ షేపర్ మిషన్ మీద ఫ్లాట్ సర్ఫేసెస్ వచ్చేలాగా, అంటే ఏదైనా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ కానీ ఇర్రెగ్యులర్ షేప్స్ కానీ ఉంటే వాటన్నింటినీ సర్ఫేస్ ఫినిషింగ్ ఫ్లాట్ సర్ఫేసెస్ చేయడానికి ఈ షేపర్ మిషన్ని యూస్ చేస్తాము. అలా జస్ట్ ఓన్లీ హారిజాంటల్ వర్కే చేస్తామంటే కాదండి, హారిజాంటల్, వర్టికల్ అండ్ ఇంక్లైన్ ప్లేన్స్ ఆర్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ది కట్టింగ్ టూల్. కట్టింగ్ టూల్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకుంటే, కట్టింగ్ టూల్ కదా సమ్ ఇంక్లైన్డ్గా అరేంజ్ చేసుకోగలిగితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్ షుడ్ ఆల్సో మెయింటైన్ టు కట్ ది వర్క్ పీస్. డిఫరెంట్ యాంగిల్స్ను కూడా బేస్ చేసుకొని వర్క్ పీస్ని డిఫరెంట్ యాంగిల్స్లో కూడా సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఆర్ ది డిఫరెంట్ parts in this shaper machine? It is, you can see, these are the principal parts of the shaper machine. ఇవి వచ్చేసరికి షేపర్ మిషన్స్ లో పార్ట్స్ అండి. టూల్ ఫీడ్ హ్యాండిల్. టూల్ ఫీడ్ హ్యాండిల్ అంటే ఆ టూల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి టూల్ ఫీడ్ హ్యాండిల్ ఇచ్చాడు. క్లాపర్ బాక్స్ ఇచ్చాడు. ఆ క్లాపర్ బాక్స్లోనే ఆ టూల్ పోస్ట్ అరేంజ్ ఉంటుంది. ఆ టూల్ పోస్ట్కి మనం కట్టింగ్ టూల్ అనేది, మెషిన్ కట్టింగ్ టూల్ అనేది అరేంజ్ చేసుకుంటాము. వైజ్ ఇచ్చాడు. ఆ వైజ్ ఎందుకయ్యా అంటే వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి వైజెస్ యూస్ చేస్తాం. అక్కడ టేబుల్ ఇచ్చాడు. టేబుల్ అనేది మనకి డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? టేబుల్ అనేది, సో ఈ టేబుల్స్లో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయండి. రోటరీ టేబుల్స్ ఉంటాయి లేదంటే స్లైడింగ్ టేబుల్స్ ఉంటాయి. టూ అండ్ ఫోర్ డైరెక్షన్స్ మూవ్ అవటానికి టేబుల్స్ ఉంటాయి. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్ మూవ్ అవటానికి టేబుల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ కూడా మనకు ఉంటాయి. అలానే అడ్జస్టబుల్ స్లైడింగ్ సపోర్ట్, అడ్జస్టబుల్ స్లైడింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. క్రాస్ ట్రాన్స్వర్స్ హ్యాండిల్, హ్యాండిల్ ఒకటి ప్లేస్ అయి ఉంటుంది. క్లచ్ హ్యాండిల్, క్లచ్ని పట్టుకోవడానికి, క్లచ్ రిలీజ్ చేయడానికి ఒక హ్యాండిల్, అంటే ఆ క్విక్ రిటర్న్ మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజంని కంట్రోల్ చేయడానికి హ్యాండిల్ ఒకటి. స్కేల్ ఇండికేటర్, ర్యామ్ క్లాంపింగ్ నట్. సో ఇక్కడ ఒక ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్కి ప్లేస్ అయ్యి ర్యామ్ క్లాంపింగ్ నట్ ఒకటి ఉంటుంది. గ్రాడ్యుయేటెడ్ కాలర్, కాలర్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రిన్సిపల్ పార్ట్స్ ఆఫ్ ది షేపర్ మిషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో డయాగ్రామ్ ఆఫ్ ది షేపర్ మిషన్.
shape permission diagram kodi ide namma. Okay, so if in exam edaina exam lo what are the working principle and what is the explain in detail about shape permission ante ee diagram rasi parts gurinchi parts anni neat ga gurtu petti aa parts gurinchi neat ga explain chestundu raavali. Okay, and this is the shaper mechanism. So what is the mechanism of shaper machine? It is, you can observe total shaper machine vache sariki ila untundandi. Ee shaper machine lopala untundi mechanism anedi. So just you can see the previous diagram. In this diagram I cannot see any mechanism. Ikkada naaku mechanism em kanapadatledu, but you can see this diagram. So ee mechanism anedi lopala untund anamata. So ee mechanism valla, ee mechanism anedi shaper machine lo enduku arrange chesadante, ఈ ర్యామ్ అనేది టూ అండ్ ఫ్రో డైరెక్షన్స్ లో మూవ్ అవటానికి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవటానికి ర్యామ్ అనేది, కట్టింగ్ టూల్ అనేది ఈ మెకానిజం ని యూస్ చేశాడు. వాట్ ఈస్ ద మెకానిజం? ఇట్ ఈస్ క్విక్ రిటర్న్ మెకానిజం ఆర్ క్రాంక్ లివర్ మెకానిజం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ యూస్ చేసి రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్ గా కన్వర్ట్ చేస్తున్నాడు. సపోజ్ మన మిషన్ అనేది ఒక మోటార్ నుంచి రన్ అవుతుంది, ఒక మోటార్ ద్వారా రన్ అవుతుంది. సో మోటార్ అనేది అక్కడ రొటేషన్ అవుతూ ఉంటుంది, మోటార్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఆ రోటరీ పొజిషన్ నుంచి ర్యామ్ అనేది స్లైడింగ్ పొజిషన్ కి తీసుకుని రావాలి. సో అలా రోటరీ పొజిషన్ నుంచి స్లైడింగ్ పొజిషన్ కి తీసుకురావాలంటే నేను ఒక మెకానిజం యూజ్ చేస్తున్నాను. వాట్ ఇస్ ద మెకానిజం? ఇస్ కాల్డ్ క్విక్ రిటర్న్ మెకానిజం. బై యూజింగ్ ఇన్ దిస్ క్విక్ రిటర్న్ మెకానిజం ద రోటరీ మోషన్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు స్లైడింగ్ మోషన్. ఈ క్విక్ రిటర్న్ మెకానిజం యూజ్ చేయడం వల్ల రోటరీ మోషన్ నుంచి స్లైడింగ్ మోషన్ కి నేను కన్వర్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. సో ఐఎమ్ యూజింగ్ దిస్ మెకానిజం, ద కట్టింగ్ టూల్ మూవ్స్ ఎట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. ఈ మెకానిజం యూజ్ చేయటం వల్ల కట్టింగ్ టూల్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ది మెకానిజం ఆఫ్ ది షేపర్ మిషన్. వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్రిన్సిపల్ పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్? ఇట్ ఈస్ ర్యామ్. సో ర్యామ్ అంటే ఏంది? ర్యామ్ ఎలా యూజ్ అవుతుంది? The ram is driven back and forth in its slides by the slotted link mechanism. The back and forth movement of ram is called stroke, and it can be adjusted according to the length of the workpiece to be machined. Ram enta ante ram anedi oka mechanism ki connect ayi untundi. Manam edaithe quick return mechanism annamo aa quick return motor nunchi quick return mechanism ki ఒక బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా కానీ చైన్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా కానీ కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి ఆ క్విక్ రిటర్న్ మెకానిజం నుంచి ఒక బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కానీ చైన్ డ్రైవ్ సిస్టమ్ కానీ యూజ్ చేసి ర్యామ్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ ద బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ డైరెక్ట్లీ టు ది మోటార్ టు ది ర్యామ్. ఐఎమ్ నాట్ కనెక్టెడ్ డైరెక్ట్లీ. ఐఎమ్ కనెక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిజం. ఆఫ్టర్ దట్ ద మెకానిజం ఈస్ కనెక్టెడ్ టు ర్యామ్. మోటార్ నుంచి మెకానిజం కి ఒక డ్రైవ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాను, ఆ మెకానిజం నుంచి ర్యామ్ కి డ్రైవ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాను. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రోటరీ మోషన్ అనేది లీనియర్ మోషన్ గా కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ దిస్ క్విక్ రిటర్న్ మెకానిజం. ఓకే, సో ఇక్కడ ఈ ర్యామ్ అనేది అలా మూవ్ అవటం వల్ల యూజ్ అయింది. సో ఇలా కనెక్ట్ చేయటం వల్ల ర్యామ్ అనేది మనకి టూ అండ్ ఫ్రో బ్యాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. అలా మూవ్ అయినప్పుడు ఆ వైస్ కి అటాచ్ చేసిన వర్క్ పీస్ అనేది దాని సర్ఫేస్ మీద ఉన్న మెటీరియల్ అనేది స్టెప్ బై స్టెప్ రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ ర్యామ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ముందుకు ఒకసారి వెళ్ళి వెనక్కి ఒకసారి వస్తే అక్కడ ఒక స్ట్రోక్ కంప్లీట్ అయిందంటారనమాట. ద బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ ఆఫ్ ఈస్ ఫోర్త్ మూమెంట్ ఆఫ్ ర్యామ్ ఈస్ కాల్డ్ స్ట్రోక్. ద బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ ఆఫ్ ర్యామ్ ఈస్ కాల్డ్ స్ట్రోక్. అంటే ర్యామ్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ముందుకు వెళ్ళి మెటీరియల్ రిమూవ్ చేసి మళ్ళీ బ్యాక్ అంటే దాని పొజిషన్లోకి అది రావటానికి పట్టే టయాన్నే ఒక స్ట్రోక్ అంటారనమాట. అండ్ ఇట్ కెన్ బి అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ది లెంగ్త్ ఆఫ్ ది వర్క్ పీస్. సో దీన్ని లెంగ్త్ ఆఫ్ ది వర్క్ పీస్ని బట్టి కూడా ఈ ర్యామ్ని మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఈ షేపర్ మిషన్లో అని చెప్తున్నాడు. అలానే టేబుల్, ఇట్ ఈస్ అవాయిడ్ టు కంటైనర్ క్యాస్టింగ్ బై మిషన్ టీ స్లాట్స్ ఆన్ ది టాప్ అండ్ సైడ్స్. Vice is generally fixed on the top of the table to hold the workpiece. So table anedi table ki manam vices fix cheskoni aa vices ki workpieces ni hold cheyadaniki use chestam. Alane table inkoka
అందుకు కూడా యూజ్ అవుతుంది. టేబుల్ మీద టీ స్లాట్స్ ఉంటాయి అన్నమాట, ఆ టీ స్లాట్స్ ని వర్క్ పీస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ చేయడానికి ఆ టీ స్లాట్స్ ని యూజ్ చేస్తాం. అంటే అక్కడ వైజ్ ని రిమూవ్ చేసి ఆ టేబుల్లో ఆ టేబుల్ దగ్గర జిగ్స్ అండ్ ఫిక్సెస్ ఇలా యూజ్ చేసి వాటి ద్వారా ఫిక్స్ చేసి టీ స్లాట్స్ అనేవి ఆ వర్క్ పీస్ మీద మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేబుల్. ఈ టేబుల్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి, రోటరీ టేబుల్స్ ఉంటాయి, స్లైడింగ్ టేబుల్స్ ఉంటాయి, స్టాండర్డ్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలానే క్లాపర్ బాక్స్. ద షేపింగ్ మిషన్ యూజువల్లీ కట్స్ ఆన్ ది ఫార్వర్డ్ స్ట్రోక్ అండ్ డస్ నాట్ ఆన్ ది బ్యాక్వర్డ్ స్ట్రోక్. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు బి టూల్ టు బి ఇన్ కాంటాక్ట్ విత్ ద వర్క్ పీస్ వెన్ ఇట్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ స్ట్రోక్. దిస్ ఈస్ ఎన్ష్యూర్డ్ బై ది క్లాపర్ బాక్స్. ది డివైస్ విచ్ ఈస్ హింజ్డ్ టు ది ర్యామ్. The lifting of the cutting tool by the clapper box ensures longer tool life and also accidental scratch or other machining defects on the workpiece or final product. So what is clapper box anedi? Clapper box anedi manaki forward and backward stroke rendu jarugutay anamata. Forward stroke ellinappudu material meda workpiece anedi remove avutundi. You can observe this diagram. Forward stroke ellinappudu workpiece meda material anedi remove avutundi. ఓకే, సో అక్కడ క్లాపర్ బాక్స్ అనేది ఇచ్చారు చూడండి. ఆ క్లాపర్ బాక్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే కట్టింగ్ టూల్ని ప్లేస్ చేయడానికి. ఆ క్లాపర్ బాక్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది, వర్క్ పీస్ అనేది రిమూవ్ అవుతుంది. అక్కడ మెటీరియల్ అనేది ఫినిషింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు అక్కడ రిమూవ్ అవడానికి ఏమి ఉండదు, ఎందుకంటే సపోజ్ మనం ఒక 1 mm లేయర్ మాత్రమే రిమూవ్ చేయాలంటే ఎట్ ఏ టైం 1 mm లో లేయర్ అనేది రిమూవ్ అవుతుంది. మళ్ళీ బ్యాక్వర్డ్ వచ్చేటప్పుడు ఇక్కడ మెటీరియల్ అనేది ఉండదు. తర్వాత వైజ్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కట్టింగ్ టూల్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అలా మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ వెళ్తాం. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లాపర్ బాక్స్ టు హోల్డ్ ది మెషిన్ కట్టింగ్ టూల్. ఓకే, అలానే టూల్ హెడ్. ఇట్ హ్యాస్ టూల్ పోస్ట్ విత్ టూల్ హోల్డర్ దట్ హోల్డ్ కట్టింగ్ టూల్. టూల్ స్లైడ్ ఈస్ మూవ్ అప్ అండ్ డౌన్ బై ఫీడ్ స్క్రూ టు రెగ్యులేట్ కరెక్ట్ డెప్త్ ఆఫ్ కట్. టూల్ హెడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే టూల్ పోస్ట్ అండ్ టూల్ హోల్డర్ని హోల్డ్ చేయడానికి, కట్టింగ్ టూల్ని హోల్డ్ చేయడానికి టూల్ హెడ్ అనేది హెల్ప్ అవుతుంది. టూల్ స్లైడ్ ఈజ్ మూవ్డ్ అప్ అండ్ డౌన్. ఇలానే ఈ టూల్ హెడ్ బై ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్ హెడ్ కట్టింగ్ టూల్ని కిందకి పైకి మూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. అలానే క్రాస్ రైల్. ఇట్ పర్మిట్స్ వర్టికల్ అండ్ హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ టేబుల్. క్రాస్ రైల్ ఇట్ పర్మిట్స్ వర్టికల్ అండ్ హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ టేబుల్. క్రాస్ రైల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే టేబుల్ అనేది వర్టికల్గా హారిజాంటల్గా మూవ్ అవటానికి టేబుల్ క్రాస్ రైల్ యూజ్ అవుతుందని చెప్తున్నాడు. సో బై ద హెల్ప్ ఆఫ్ దిస్ క్రాస్ రైల్ ఐ కెన్ మూవ్ ద టేబుల్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్. ఓకే, క్రాస్ ఫీడ్ మెకానిజం ఈజ్ అటాచ్డ్ టు క్రాస్ రైల్. సో ఈ క్రాస్ రైలింగ్ ఇలా టేబుల్ అనేది హారిజాంటల్గా అండ్ ఆల్సో వర్టికల్గా మూవ్ అవటానికి ఒక క్రాస్ రైల్ మెకానిజం అనే దాన్ని యూజ్ చేశామని చెప్తున్నాడు. ఈ బై ద హెల్ప్ ఆఫ్ దిస్ క్రాస్ రైల్ మెకానిజం ద టేబుల్ షుడ్ మూవ్స్ ఎట్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్. ఓకే, అలానే శాడిల్. ఇట్ క్యారీస్ ది వర్క్ టేబుల్. శాడిల్ ఎందుకు యూజ్ అవుతుందంటే వర్క్ టేబుల్ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ టూల్ మీరు చూడండి, కట్టింగ్ టూల్ని టూల్ పోస్ట్ హోల్డ్ చేస్తుంది. ఈ టూల్ పోస్ట్ని కట్టింగ్ టూల్ని క్లాపర్ బాక్స్ హోల్డ్ చేస్తుంది. ఈ ఓకే, ఈ క్లాపర్ బాక్స్ ఇది మొత్తం దేనికి అటాచ్ అయ్యి ఉంటుందంటే ర్యామ్కి అటాచ్ అయ్యి ఉంటుంది. అలానే ఇక్కడ టేబుల్ని వచ్చేసరికి వైజన్ వచ్చేసరికి టేబుల్కి అటాచ్ అయ్యి ఉంటుంది. టేబుల్ మొత్తాన్ని క్రాస్ స్లైడింగ్ అనేది హోల్డ్ చేస్తుంది. ఈ క్రాస్ రైల్ అనేది హోల్డ్ చేస్తుంది. ఈ క్రాస్ రైల్ని శాడిల్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. ఇట్ క్యారీస్ ది వర్క్ టేబుల్. ఆ టేబుల్ని శాడిల్ అనేది హోల్డ్ చేస్తుంది. క్రాస్ వైజ్ మూమెంట్ ఆఫ్ శాడిల్ కాజెస్ ది వర్క్ టేబుల్ టు మూవ్ సైడ్ వేస్. సో శాడిల్ ఇక్కడ ఎందుకు యూజ్ అవుతుందంటే టేబుల్ అనేది స్లైడింగ్ మోషన్ అంటే సమ్ ఇన్క్లైన్డ్గా కూడా మూవ్ అవ్వాలంటే శాడిల్ యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో మనం తీసుకునే టేబుల్ అనేది హారిజాంటల్లో మూవ్ అవుతుంది, వర్టికల్లో మూవ్ అవుతుంది. బై ద హెల్ప్ ఆఫ్ శాడిల్ ద టేబుల్ ఈజ్ మూవింగ్ ఎట్ యాంగిల్ ఇంక్లైన్ ఆల్సో. ఓకే, ద టేబుల్ అనేది ఇంక్లైన్గా కూడా మూవ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ శాడిల్. సో ఆ శాడిల్ హెల్ప్ తీసుకొని ఇంక్లైన్గా కూడా మూవ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్? క్విక్ రిటర్న్ మెకానిజం. ద రిటర్న్ స్ట్రోక్ అలౌ ది ర్యామ్ టు మూవ్ ఎట్ ఎ ఫాస్టర్ రేట్ టు రెడ్యూస్ ది ఐడియల్ టైమ్ విచ్ ఈస్ నోన్ యాజ్ క్విక్ రిటర్న్ మెకానిజం.
సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయండి, ఇలా రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్ కన్వర్ట్ చేయడానికి. క్రాంక్ అండ్ స్లాటెడ్ లింక్ మెకానిజం, విట్వర్త్ కిక్ రిటర్న్ మెకానిజం, హైడ్రాలిక్ షేపర్ మెకానిజం, దీస్ ఆర్ ది డిఫరెంట్ మెకానిజమ్స్ బై యూజింగ్ టు కన్వర్ట్ ది రోటరీ మోషన్ ఇన్ టు లీనియర్ మోషన్. ఇలా రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్ గా కన్వర్ట్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. సో వాట్ ఆర్ దోస్ మెకానిజమ్స్ ఈస్ కాల్డ్ క్రాంక్ అండ్ స్లాటెడ్ లింక్ మెకానిజం, విట్వర్త్ కిక్ రిటర్న్ మెకానిజం అండ్ హైడ్రాలిక్ షేపర్ మెకానిజం. సో క్రాంక్ అండ్ స్లాటెడ్ లింక్ మెకానిజం అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ సింపుల్ అండ్ కాంపాక్ట్, ఇట్ కన్వర్ట్స్ రోటరీ మోషన్ ఇన్ టు లీనియర్ మోషన్ బై ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ గేర్ బాక్స్ ఇన్ టు ది రెసిప్రోకేటింగ్ మోషన్ ఆఫ్ ర్యామ్. బుల్ గేర్ ఈస్ డ్రివెన్ బై ది పినియన్ విచ్ కనెక్ట్స్ టు ది మోటార్ షాఫ్ట్. సో ఇదేంటంటే ఇక్కడ బై ద హెల్ప్ ఆఫ్ గేర్స్ సహాయంతో కానీ, మోటార్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ బెల్ట్స్ సహాయంతో కానీ ఏమవుతుందంటే రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ దట్ క్రాంక్ అండ్ స్లాటెడ్ లింక్ మెకానిజం, క్రాంక్ లివర్ మెకానిజం అమ్మా ఇది. సో ఈ మెకానిజం ద్వారా ఎలా మూవ్ అవుతుందో చూడండి. సో ఇక్కడ ఒక మోటార్ అనేది కింద ఉంది, కింద బ్లూ కలర్లో ఉన్నది మోటార్, పైన వచ్చేసరికి క్రాంక్ అన్నమాట. ఓకే, సో ఆ క్రాంక్ కనెక్ట్ చేసిన కనెక్టింగ్ రాడ్ ద్వారా ర్యామ్ అనేది లీనియర్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది, అంటే రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్కి కన్వర్ట్ చేసి కట్టింగ్ టూల్ పొజిషన్ అనేది లీనియర్ మోషన్గా కన్వర్ట్ చేశాడనమాట. ఓకే, సో దట్ ఈస్ ది మెకానిజం ఆఫ్ ది షేపర్. సో ఇక్కడ డయాగ్రమేటిక్గా కూడా చూపిస్తున్నాడు, ఓవరాల్ డయాగ్రమేటిక్గా. ఓకే, సో దీస్ ఆర్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్ అండ్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దిస్ షేపర్ మిషన్. ఓకే, ఐ విల్ షో ఎన్ స్మాల్ వీడియో అబౌట్ దిస్ షేపర్ మిషన్. ఓకే, జస్ట్ అబ్జర్వ్ దిస్ వీడియో. What is the working principle, how it will works, you can observe and you can see the mechanism of the shaper machine. It is there is a crank, in that crank it is connected to a crank lever, the lever is connected to a connecting rod, in that connecting rod it will converted into a rotary motion is converted into linear motion. So a connecting rod anedi a crank rotate avutundi chudandi, a crank anedi rotate avadam valla akkada linear motion nunchi rotary motion nunchi linear motion ga convert chestundi. So akkada slide avutundi adi ram andi. Okay, so material anedi ala remove avutu untundi. So aa work piece ni manam table adjust cheskoni మూవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఆ వర్క్ పీస్ని మనం టేబుల్ దగ్గర హ్యాండిల్ ఒకటి ఉంటుంది, ఆ హ్యాండిల్ ద్వారా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది అలా చేస్తుంటారు, డిఫరెంట్ మెటల్స్కి కావచ్చు లేదంటే వుడ్స్కి కావచ్చు, ప్లాస్టిక్ మెటీరియల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్కి ఇలా షేపింగ్ ఆపరేషన్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ ద కట్టింగ్ టూల్. కట్టింగ్ టూల్ అనేది అక్కడ టూల్ పోస్ట్కి కనెక్ట్ అయ్యింది, ఆ టూల్ పోస్ట్ అనేది లివర్కి కనెక్ట్ అయ్యింది. సో అక్కడ చూడండి ఒక మోటార్ ఉంది, ఆ మోటార్ బై ద హెల్ప్ ఆఫ్ దట్ మోటార్ ద రోటరీ మోషన్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎ లీనియర్ మోషన్. ఓకే, సో మెటీరియల్ అనేది లేయర్ బై లేయర్ చిప్స్ రూపంలో రిమూవ్ అవుతుంది. It is also one shaper mission. It is the workpiece, tool head, ram. So
the shaper machine is a machine having reciprocating cutting tool and the fixed workpiece. Workpiece అనేది ఫిక్స్ చేసి RAM ద్వారా రెసిప్రోకేట్ చేస్తూ వర్క్ పీస్ నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, సో ద ఫంక్షన్ ఆఫ్ షేపర్ ఈస్ ప్రైమర్లీ టు ప్రొడ్యూస్ ఫ్లాట్ సర్ఫేసెస్. అలా ఫ్లాట్ సర్ఫేసెస్ గా కన్వర్ట్ చేస్తాం. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్, దిస్ ఈస్ ది మెకానిజం ఆఫ్ ది షేపర్ మిషన్. సో ఇక్కడ చూడండి, మనకి గ్రీన్ కలర్ లో కింద మోటార్ అనేది ఉంది. ఆ మోటార్ నుంచి బై ద హెల్ప్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ క్రాంక్ కనెక్ట్ చేశాడు. ఆ క్రాంక్ ద్వారా మనకి ఇక్కడ విట్వర్త్ అనేది ఒకటి ఉందమ్మ. సో ఆ క్రాంక్ ద్వారా మనకి ఏంటంటే ర్యామ్ కి కనెక్షన్ ఒకటి ఇచ్చాడు ఒక కనెక్టింగ్ రాడ్ ద్వారా. సో ఈ క్రాంక్ అనేది రొటేట్ అవటం వల్ల ఇక్కడ స్లైడింగ్ మోషన్ అనేది జరుగుతుంది. సో ద ఫైనల్లీ ద ర్యామ్ ఇట్ షుడ్ బి మూవింగ్ అట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. ఓకే, సో ఇక్కడ రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్ గా బై యూజింగ్ దిస్ మెకానిజం ద్వారా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి టేబుల్. ఈ టేబుల్ కి పైన బెంచ్ వైజ్ అరేంజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఈ టేబుల్ మీద చూడండి మీకు టీ స్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా వర్క్ పీస్ కి మనం టీ స్లాట్స్ వేయాలి అంటే డైరెక్ట్ గా ఈ వర్క్ పీస్ ని టేబుల్ మీద ఫిక్స్ చేసుకొని టీ స్లాట్స్ అనేవి వేస్తాం అన్నమాట. ఓకే, సో కట్టింగ్ టూల్ అనేది టూ అండ్ ఫ్రో డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంది. సో ద టూల్ హెడ్ ఈస్ ఫిట్టెడ్ ఆన్ ది ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది ర్యామ్. సో కట్టింగ్ టూల్ అనేది ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది ర్యామ్ కి ఫిక్స్ చేసామని చెప్తున్నాడు. ద వర్క్ పీస్ ఈస్ రిజిడ్లీ హెల్డ్ అండ్ ద ర్యామ్ రెసిప్రోకేట్స్ టు మేక్ ది టూల్ టు కట్ ది మెటీరియల్ ఇన్ ది ఫార్వర్డ్ స్ట్రోక్. సో ఫార్వర్డ్ స్ట్రోక్ లో ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ లో మామూలుగానే వస్తుంది. తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది షేపింగ్ మిషన్ ఆపరేషన్. ఓకే, సో ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టెల్ అబౌట్ వాట్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ దిస్ షేపర్ మిషన్. ఓకే, థ్యాంక్ యూ గైస్.